నేను చెన్నైలో ఉండగా ఒకరోజు హైదరాబాద్ నుంచి మోహన్ బాబు ఫోన్ చేసి రవి మెడ్రాస్లో నాటమైన సినిమా ఆడుతుంది చూసావా అని అడిగాడు నేను చూడలేదని చెప్పాను అయితే వెంటనే వెళ్ళి చూడు టికెట్లు అవి కృష్ణ అరేంజ్ చేస్తాడు చూసి ఎలాగుందో నాకు విషయం చెప్పాలి నువ్వు అన్నాడు సరే అన్న అనుకున్నట్టుగానే కృష్ణ టికెట్లతో వచ్చాడు వెళ్ళాం థియేటర్లో అనుకుంటాను చూశాను బాగుంది నేను ఇంటికి వెళ్ళగానే మోహన్ బాబు ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ ఇంట్లో అడుగు పెట్టేసరికి ఫోన్ వచ్చేసింది ఎలా చూసేవా ఎలాగుంది తనకి తన సంగతి తెలిసిందే అయిపోవాలి తను అనుకున్నది బాగుంది బాబు సినిమా అన్నాను మరి మనం తెలుగులో చేద్దామా నువ్వు డైరెక్ట్ చేస్తావా చేయొచ్చు బాగుంటుంది కానీ కొన్ని మార్పులు చేసుకోవాలి చేయాలంటే అదేంట్రా బాగుందంటున్నావు బాగా ఆడుతుంది అంటున్నావు మళ్ళీ దాంట్లో మళ్ళీ దాన్ని కలగడం ఎందుకు దాంట్లో మార్పులు చేర్పులు ఎందుకంటే అందులో విషయం ఉంది బాబు యాజ్గా బాగుంది కానీ ఇంకా బాగా చేసుకోవచ్చు చేసుకునే అవకాశం ఉంది కొంత మన తెలుగుదనం చూపించి ఇంకా మంచి మంచి ఇన్సిడెంట్లు క్రియేట్ చేసుకుని స్క్రీన్ పే కొంచెం మార్చుకుంటే దీనికంటే పది రెట్లు మంచి సినిమా అవుతుందని నా అభిప్రాయం సరే నీ ఇష్టం నీ చేదస్తం ఇది ఎప్పటికీ ఎన్నాళ్ళు పట్టవచ్చు నా దృష్టిలో ఒక పది పదిహేను రోజులు పట్టచ్చు అని చెప్పాను సరే అన్నాడు తర్వాత నేను సత్యమూర్తి గారు దానికి డైలాగ్ రైటర్గా అనుకున్నాం ఆయనతో కూర్చునే డిస్కషన్లు అవి చేశాను ఇరవై రోజులు స్ట్రగుల్ అయిన తర్వాత నాకు ఒక ఆర్డర్ పర్ఫెక్ట్ ఆర్డర్ తృప్తిగా వచ్చింది ఆ మొదట నేను మోన్ మన సత్యమూర్తి గారికి వినిపించాను ఇస్ అ వెరీ గుడ్ జడ్జ్ వినగానే ఆయన సుభాష్ అన్నాడు ఆయన ఆ మాట అన్నాడంటే అది నూటికి రెండు వందల శాతం బాగున్నట్టు సో ఐఎమ్ వెరీ హ్యాపీ వీట్ కన్వేట్ ద సేమ్ థింగ్ టు మోహన్ బాబు గారు ఈ లోపల నాకు పది పదిహేను ఫోన్లు వచ్చి ఉంటాయి ఈ పదిహేను ఇరవై రోజుల్లో ఏంటి ఇంకా అవ్వలేదా ఇంకా ఎన్ను పడుతుంది ఏంటి అని మెలిగే చెప్పుకుంటూ వచ్చి మొత్తానికి అనుకున్నది ఫుల్ఫిల్ అయింది నౌ ఇట్ ఈస్ రెడీ టు మేక్ ఇట్ ఇంటర్ తెలుగు ఒక సినిమా గ్రాండ్ సక్సెస్ అయిందంటే ఆ క్రెడిట్ ఇప్పుడు ఆడియన్స్కే కానీ ఈ టీంలో ఈ సినిమా తయారవడానికి కారణమైన వాళ్ళలో ఎవరెవరు ఎంత శాతం దీనికి కారకులు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత అనేది చెప్తాను ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు ఒక ఫ్రెండ్షిప్ దట్ ఈస్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ రజనీకాంత్ అండ్ మోహన్ బాబు ఈ సినిమా అనేది జరగడానికి ముఖ్య కారణం మోహన్ బాబు కంటే రజనీకాంత్ గారు ఎందుకంటే తన ఫ్రెండ్ని ఎంకరేజ్ చేసి ఈ సినిమా తెలుగులో చేయరా బాగుంటుంది అందులో నీ తండ్రి పాత్ర నేను వేస్తాను నువ్వేమాత్రం ఆలోచించొద్దు ధైర్యంగా చేయని ప్రోత్సహించిన వాడు రజనీకాంత్ గారు అలాగే ఆ సినిమా రైట్స్ తెలుగులో తీసుకోవడానికి ఇండైరెక్ట్గా హెల్ప్ చేసింది కూడా రజనీకాంత్ గారే అవి జరగకపోయి ఉంటే ఈ సినిమా అనేది లేదు అది లేనప్పుడు మిగిలిన టెక్నీషియన్స్ మేము లేము అందరూ ఈ విజయం లేదు ఫిఫ్టీ పర్సెంట్ అది ఇప్పుడు ఆ క్యారెక్టర్ రజనీకాంత్ గారు ప్రతి ఒక్కరికి చేస్తుండేవాడు కాదు వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న అటాచ్మెంట్ వల్ల ఆ క్యారెక్టర్ మోహన్ బాబు చేస్తానని మాటిచ్చి ఆ మాట మీద నిలబడి ఆయన చేశాడు అది ఎంత ప్రధాన పాత్ర పోషించిందో సక్సెస్లో మీ అందరికీ తెలుసు ఇకపోతే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ డైలాగ్ రైటర్ సత్యమూర్తి గారు సినిమాటోగ్రాఫర్ పిఎస్ ప్రకాష్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్లస్ నటీనటులు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డైరెక్టర్గా నా పని నేను సమర్థవంతంగా నిర్వర్తించాను ഇവന്നീ ക ഈ വിജയാക്ക് കാരണമായി ദോഹപിടാ